ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా, నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా December 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినా, చెప్పిన మాట నిలబెట్టుకున్నామా? మనం మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిన్నారంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినామో 15.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. February 1 మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3,650 రోజులు ఈ తెలంగాణ ఏదైన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని కుక్కని చెప్పిన ఇష్టరాకులాగా చేసి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా భట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెద్దని చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్యాలి ఇంకా భట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు ₹2 జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అని అంటున్నాడు. పోయిన సంవత్సరం March 31 కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే, February 8 మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో February 7 ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా, February 8 రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనమంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి, రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడిండ్రు కదా. అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్ట్ మిమ్మల్ని 100 మీటర్ల కోతి నుంచి పాటి పట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరి కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాస్కోండి బిడ్డలారా, మీకు గోరి కట్టం. గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేగాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి, సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు, రాజకీయ పరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరాం గారిని ఏ రకంగా
ఆమోదించారో చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రజలు తప్పకుండా మీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు గవర్నర్ గారు. మీరు రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతోనే మీకు ప్రతి నెల జీతం అందుతా ఉంది. రాజ్భవన్ మెయింటెనెన్స్ కూడా ప్రజల సొమ్ముతోనే జరుగుతూ ఉంది. మీరు ప్రజలకు జవాబుదారి, కేవలం రేవంత్ రెడ్డికి కాదు. అందుకే నేను గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ రకమైన విచక్షణతోని మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఇవాళ ప్రభుత్వం నామినేట్ చేసి మీకు పంపితే మీరు ఆమోదించారు. ఆనాడు లేని ఆనాడు ఉన్న అభ్యంతరాలు ఈరోజు ఎందుకు లేవు? మీకేమైనా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా మీకున్న ఫెవికాల్ బంధంలో భాగంగా ఇది జరిగిందా గవర్నర్ గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరి తప్పకుండా ఈ విషయంలో గవర్నర్ గారిని తప్పకుండా అదే విధంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఏదైతే అభ్యంతరం గవర్నర్ గారు లిఖితపూర్వకంగా ఇచ్చినారో, వీరు రాజకీయ పార్టీలతో అంటగాగుతున్న వారు, సంబంధం ఉన్నవారని. ఈ రోజు ఆ అభ్యంతరం ఏమైంది? కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇది వాళ్ళ సంబంధాన్ని బట్టబయలు చేస్తున్న మాట వాస్తవమా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి మళ్ళొక్కసారి గౌరవ సర్పంచ్ వారి పదవీ కాలాన్ని పొడిగించాలని, సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, గౌరవ పదవీ సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ, ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించే పాలన ఉండాలి, ప్రజల ఆకాంక్షలు గౌరవించే పాలన ఉండాలి. కాబట్టి కరోనా సమయంలో మరి మా గౌరవ సర్పంచులు కొంత సమయం వారు ఆ సేవ చేయలేకపోయినారు. ఆ సమయంలో అందరం కూడా ఇబ్బందుల పాలైన మొత్తం ప్రపంచం అంతా కూడా. కాబట్టి గౌరవ సర్పంచులందరి తరఫున రాష్ట్రంలో మా పార్టీ డిమాండ్ చేస్తోంది, వారి పదవీ కాలాన్ని 6 నెలలు లేదా సంవత్సరం పొడిగించండి, లేదా వచ్చే పంచాయతీ ఎన్నికల వరకు పొడిగించాలని చెప్పి కూడా వెంటనే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కొలవు కూర్చోటున్నాడు, అది గొంతులిస్తే బాధ మా కార్యకర్తలకు ఇప్పుడు కాదు తమ్ముడు ఎప్పుడో చెప్పారు పెద్దలు.